ఉమ్మడి ఏపీ విభజన అంశం మరోసారి రాజకీయ ప్రకంపనలు రేపింది. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన కామెంట్స్తో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణపై ప్రధాని అక్కసు వెళ్లగక్కారంటూ అధికార టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కారు. పలు చోట్ల ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జనగామలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ కార్యకర్తలపై ఒక్కసారిగా విరుచుకుపడిన టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారు. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నల్ల బెలూన్లు, బ్యాడ్జీలతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తక్షణమే తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని సమస్యలను ఇప్పటి వరకు పరిష్కరించని మోదీ ఇప్పుడు తెలంగాణ గురించి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో టీఆర్ఎస్ నిరసనలు హోరెత్తాయి. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల మనోభావాల్ని కించపరిచేలా మాట్లాడారంటూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానం నుంచి ప్రధాన వీధుల మీదుగా ఈ ర్యాలీ సాగింది. తక్షణం మోదీ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అటు స్వర్గరథంపై మోదీ దిష్టిబొమ్మను ఉంచి శవయాత్ర చేపట్టారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను ప్రధాని మోడీ అవమానిస్తూ మాట్లాడడం సరైంది కాదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలంటున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ బైక్ ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. మరి దానికి ఆ నరేంద్ర మోడీ మాటలకు ఏ విధంగా స్పందిస్తారు, ఘాటుగా ఏ విధంగా స్పందిస్తారని ఆయన మాటలు మనం అడుగుదాం. సార్, నిన్న పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు ఘాటైన మాట్లాడారు, దీని మీద మీ స్పందన ఏంటి? ఒక్కటే, ఒక ప్రధానమంత్రిగా తెలంగాణ అభివృద్ధి చూసి తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైనా మంచిగా డెవలప్ అయిందని మాట్లాడతారని అనుకున్నాం మేము. మొన్న హెలికాప్టర్లో పోయిన తర్వాత చూసిట్టారు కదా, ఇక్రిశాట్లో కూడా రైతులు ఎంత డెవలప్ అయింది, ఇక్కడ ఎంత మంచిగా అభివృద్ధి అవుతుంది అనేది చెప్పిన వాళ్ళు. ప్లస్ హెలికాప్టర్ చూస్తుంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీసు, కంపెనీలు, పెద్ద పెద్ద అవన్నీ ఐటీ కంపెనీలు, ఐటీ టవర్స్ అవన్నీ చూసి దగ్గర నుంచి పోయాడు. అవన్నీ చూసి సంతోషం పడతాడు అనుకున్నాం. కానీ ఇట్లా తెలంగాణ ఇచ్చినందుకు ఇంత డెవలప్ అయింది కదా, తెలంగాణ ఇచ్చినందుకు ఇంత రైతులు బాధపడతారు, ఇవ్వకుండా ఉంటే ఇట్లా దళితంగా ఉంటుంది కదా అన్నట్లు మాట్లాడడం అనేది చాలా బాధ. ఇలాంటి మాటలు ఒకసారి పూర్తి స్థాయిలో పార్లమెంట్లో స్పీచ్ వినండి, విని తర్వాత మీరు స్పందించాడని బీజేపీ నాయకులు అంటున్నారు. ఏమన్నా ఉండని, తెలంగాణ ఏర్పాటు అనేది పెప్పర్ స్ప్రేల ద్వారా కరెంటు బంద్ చేసి ఇచ్చిండ్రు అనేది చిన్న పిల్లానికి, కనులు లేని వాళ్ళు కూడా ఈ మాట అనగానే కడుపులో కుడుక్కుమంటారు. నువ్వు ఏమన్నా మాట్లాడు కాక, ఏం మాట్లాడినాగా, ఎంత స్పీచ్ ఇచ్చి ఎంత పోయినా
కడివేడి నీళ్ళలో చుక్క ఇష్యంలాక చిన్న మాట ఇది జాల్మ. కరెంట్ అంటే కరెంటు బంద్ చేసి ఇచ్చిండ్రు తెలంగాణ, పిప్పస్ పిల్ల ఇచ్చిండ్రు. ఇదేంది కొట్లాడుకోరు ఏడ గొడవలు ఉన్నాయి ఆంధ్రలో. ఆంధ్రలో ఎక్కడ గొడవలేని, తెలంగాణలో ఎక్కడ గొడవలేని, తెలంగాణలో ఆంధ్రలో ఎవరు కొట్టిండ్రు? ఇక్కడ శాంతినగర్లో మహబూబ్నగర్ ఆంధ్రలు ఉన్నారు హ్యాపీగా ఉన్నారు, టౌన్లో ఉన్నారు ఆంధ్రలు రాయలసీమలు హ్యాపీగా ఉన్నారు, హైదరాబాద్లో ఆ రోజు ఉన్నారు ఈ రోజు ఉన్నారు అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇలా తెలంగాణలో అనేక మీడియా సంస్థలు హ్యాపీగానే ఉన్నారు. ఏమైనా ఒక మీడియా సంస్థలో ఈ తెలంగాణ అప్పుడు అట్లా చేసినారు ఇప్పుడు తెలంగాణలో ఉండొద్దు అని ఏదైనా గొడవ చేసిన సంఘటనలు ఎక్కడ ఉన్నాయా? చేసిన మాటలు ఆ రోజు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరైనా బతకొచ్చు ఈ దేశంలో ఓ పౌరులుగా అని చెప్పినాం. ఎక్కడ గొడవలు లేవు, బతకొలలు అయితే మనం అయినవే. కరెంటు ఉండదు, ఒక ఆయన పెద్ద అయినాడు కరెంటు పోయిందా? కరెంటు తెచ్చుకొని 24 కరెంటు ఇచ్చి దేశంలో మొదటి రాష్ట్రం ఉచిత కరెంటు, రైతు బీమా, ఎన్నో పథకాలు చెప్పుకుంటూ పోతే అసలు వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో వాళ్ళు అడుగుతున్నారు తెలంగాణకు స్కీమ్లు పెట్టారని. ఈ రైతుల ఎమ్మెల్యే గొడవ చేసిండు మంత్రి ముందర. అసలు లాభాల నడుస్తున్నటువంటివి ఏమో గంగలు కలుపుతున్నారు. జన్ధన్ ఖాతా అండ్రి ఒక పైసా ఇవ్వకపోతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసి పడదీ ప్రైవేట్లో ఉద్యోగాలని మీకు పడేస్తున్నారు గవర్నమెంట్లో. ఇట్లాంటివి వ్యవస్థ చేస్తూ మేము ఫ్రీగా కరెంట్ ఇస్తామంటే కూడా మీటర్లు పెట్టండి ప్రైవేట్ చేస్తామని చెప్తారు. ఇలాంటివి చేస్తూ ఈరోజు ఒక రూపాయి ఇవ్వకపోయినా మేము ఏమన్నాం రవి గారు? తెలంగాణ ప్రజలు అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ మనసులు, ఒక పూట ఉపాసం ఉంటారు, ఆకలితో సస్తారు, కానీ అవమానాన్ని మాత్రం భరించరు. ఇలా అవమానించే మాటలు మాట్లాడితే మాత్రం నువ్వు ఎన్నెన్నో గొప్పలు చెప్పు. ఏం చెప్తారు గొప్పలు, ఏం మాట్లాడి ఏం చెప్పారు? పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఇస్తాను ఇచ్చినా అని చెప్పిండా, నదులు ఇచ్చినామని చెప్పిండా, లేకపోతే తెలంగాణకి ఏదైనా జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పిండా? ఏం చెప్పారు? ఏం చెప్పినా కానీ ఈ మాట అయితే అన్నారు కదా, ఇది బాధాకరం. ఈ నిరసన ఎంతవరకు వెళ్ళొచ్చు సార్? ఇప్పుడు చూస్తే మాలో చేస్తుంది, దాని మీద వివరణ వచ్చిన తర్వాత దాని ఏ రూపకంగా ఉండాలనేది కూడా ఆలోచించారు. తెలంగాణపై ప్రేమ లేకపోయినా సరిపోతుంది, రూపాయి అంటే నిధులు ఇవ్వకుండా మాకు మా నిధులతో మేము తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరుచుకుంటాం, కానీ ఇట్లా కించపరిచే విధంగా మాట్లాడితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కాదు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన ర్యాలీ నిరసన కార్యక్రమాలు. కెమెరా పర్సన్ శేఖర్ గౌడ్తో రవికుమార్, టీవీ5, మహబూబ్నగర్.